బాబా, ప్రాణం పోయినా పాపని చేయను. చెయ్యకపోతే ఎలాగో ప్రాణం పోతుంది. బెదిరిస్తున్నావా? నిన్ను బెదిరిస్తే నాకేం వస్తుంది? నీ గురించి నేను చెప్తేనే విని నిన్ను నలిపిన ఆ మినిస్టర్ కొడుకు ప్రాణాలతో వదిలేశాడు. ఇప్పుడు నీకున్నవి రెండే దారు. ఒకటి, నేను చెప్పినట్టు విని ఒళ్ళమ్ముకుంటావో, లేక బయటికెళ్ళి ఆ మినిస్టర్ చేతిలో చస్తావో. ఆలోచించుకో. బావగారు, బావగారు, వదినా ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని వచ్చేసారు. ఏమిటి సంగతి? మీరింత మోసగాళ్ళు అనుకోలేదు బావగారు. నేనే మోసం చేశాను? నీకు తెలీదా అన్నయ్యా, అయినా మేము నీకంత కానివాళ్ళం అయిపోయామా? అయ్యాం కాబట్టే కదే మనతో అంత పెద్ద అబద్ధం చెప్పారు. నేనేం అబద్ధం చెప్పాను? మీ అమ్మాయి వీణ పట్టణంలో ఏం చేస్తుంది? ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుంది. ఇంకా బొంకుతారెందుకు వదినా? మీ అమ్మాయి సినిమాలో హీరోయిన్ గా చేస్తుందని మాకు తెలిసిపోయింది. నక్షత్ర అని పేరు కూడా మార్చుకుంది కదా. అవును బావ, కూతుర్ని డాక్టర్ చేస్తానని అందరికి చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేస్తావు బావా? ఏమిటి మీరు మాట్లాడేది? నిజమే బావా? అవును బావా, మా మాటలు మీరు నమ్మకపోతే ఈ పేపర్ చూడండి, చూడండి. ఇప్పుడు చెప్పా, మీ కూతురు యాక్టరా డాక్టరా? చాలు. అది కాదు బావా, దయచేసి అందరు ఇక్కడి నుంచి వెళ్ళండి. బావా, అదేం చేస్తుంది అక్కడ? అది డాక్టర్ అవుతుందని నేను కలలు కంటుంటే పిచ్చి వేషాలు ఏమిటి? అసలు సినిమా ఏమిటి? అది పేరు మార్చుకోవడం ఏమిటి? నువ్వు నీ తమ్ముడు కలిసి ఆడుతున్న నాటకం ఏమిటి? దానికి ఇంట్రెస్ట్ అంటేను వయసులో పెద్దది, నువ్వు కొట్టడంలో తప్పేం లేదు బావా. నా కూతుర్ని డాక్టర్ని చేస్తానని నన్ను నమ్మించి తీసుకొచ్చి దాని చేత సినిమా వేషాలు వేయిస్తూ దాని దాని జీవితాన్ని నాశనం చేస్తున్నావు కదరా. ఎందుకు చేసావురా బావా? బావా, నేను కావాలని దాని జీవితాన్ని నాశనం చేయలేదు బావా. మరి ఎందుకు చేసావురా? ఊళ్ళో నాకున్న పరుగు తీయడం కోసం చేసావా? నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేయడానికి చేసావా? ముండాకోర్ ఎందుకు చేసావురా? చెప్తాను బావా, వీణని డాక్టర్ చేద్దామని తీసుకొచ్చాను, కానీ ఆ అమ్మాయికి యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్. అదృష్టం బాగుంది, తను పెద్ద స్టార్ అయితే మీ జీవితాలు బాగుపడతాయని తనను పెద్ద హీరోయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ అది ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు బావా. ఏం మోసం రా? నా నోటితో నేను చెప్పలేను బావా. చెప్తాను బావా, హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఉళ్ళమ్ముకుంటే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని ఆ వ్యాపారంలో కడుగు పెట్టింది బావా. బావా, నేనే చెప్పు బావా. ఇదిగో కావాలంటే ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి చూడు. నేను చెప్పింది అబద్ధం అయితే వచ్చి అడ్డంగా నరికే బావా, నరికే. అబద్ధం? ఆ కూతురు మీద అభాండం వేస్తున్నావు కదా. నువ్వు నువ్వు పురుగులు పడి చస్తావురా, కుక్క చావు చస్తావు. వెళ్ళి చూడు బావా. చూస్తాను, నీ అంతా చూస్తాను, అంతా చూస్తాను. ఎందుకండి ఆ అమ్మాయి మీద అన్ని అబండాలు వేశారు? నోరెత్తుంటే చీరేస్తాను. ఆడపిల్ల ఉసురు పోసుకుంటే ఏం బాగుపడతామండి? నేను బాగుపడతాను, నువ్వు నోరు మూసుకుని పో, పో లోపలికి. హలో కమలా, ఇది కమలిల్లే కదమ్మా? అవునండి. అందరినీ చూస్తావా లేక ప్రత్యేకంగా ఎవరైనా కావాలా? చెప్పు, ఎవరు కావాలి? నక్షత్ర. ఓహో, నక్షత్ర కావాలా? ఈ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళు అని లేకుండా అందరికీ నక్షత్రే. లోపల కస్టమర్తో బిజీగా ఉంది, అందాక కూర్చోండి కూర్చోండి.